లింగమోలే కదలేనాడు ఒక్కరో కొంగ సూసురీడు మన రాహుల్ గాంధీ దిగ్గదీసి అడిగే మొలగాడు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మనమందరం అపూర్వ స్వాగతం పలుకుదాం. మధును లక్ష మెజార్టీతో ఎంపీగా గెలిపించాలి. మీరు సిద్ధమా? 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 నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి. లక్ష 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే. వీడు వినసాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల బలతో పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం భంగరు పోతే అవుతాడు. హమారి క్యాండిడేట్ నీలం మధుజీ. నీలం మధుమతి రాజు గారు ప్రసంగించాల్సి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మన రేవంత్ అన్న నాయకత్వం. చాలా సంతోషం అన్న, ఈరోజు ఈ జనతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకులు, మన అందరి నాయకుడు రాహుల్ గాంధీ అన్న గారికి, అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, బలహీన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న నాయకులకు, అదేవిధంగా మన మెదక్ పార్లమెంట్ నుంచి వచ్చిన వివిధ కౌన్సిల్స్ నుంచి వచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున మీ అందరికీ కూడా పాదాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు, ఒక పేదింటి బిడ్డకు అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు ఎంపీ చేసి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక పేదింటి బిడ్డకు అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం ఇచ్చే పార్టీ, ప్రజలందరూ కూడా అన్ని మతాలు అన్ని కులాలను సమానంగా ఇచ్చే పార్టీ. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డలాగుంటా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కేంద్ర రాష్ట్ర నాయకులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీ అందరినీ కలుపుకోయే బిడ్డలాగుంటా మీకు మమ్మేకమ్మై ఉండి ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. మీ ఇంట్లో ఒక బిడ్డలాగా, మీ కొడుకులాగా అందుబాటులో ఉండే నాయకులాగా ఉంటానని తెలియజేస్తున్నా. మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో 1వ నెంబర్ సీరియల్ నెంబర్, 1వ నెంబర్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ధన్యవాదాలు.